వెరీ గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు 5 PM బులెటిన్. హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం భేటీ, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై దృష్టి. సొంత గూటికి కొండ దంపతులు, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. ఎమ్మెల్యే హత్యపై ఆధారాల సేకరణ, స్పాట్ ను పరిశీలించిన డీజీపీ. ఆధార్ చట్టబద్దతకు సుప్రీం గ్రీన్ సిగ్నల్, సమాచార గోప్యత ముఖ్యమన్న ధర్మాసనం. ప్రజా సంకల్ప యాత్రలో లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా? 3,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ప్రజా నాడిని ఎంతవరకు పట్టుకోగలిగారు? ఇటు పార్టీని, అటు ప్రజల కోరికల్ని తెలుసుకోవడంలో ఆయన సక్సెస్ రేట్ ఎంత? మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్లో కథనోత్సాహం. 3,000 కిలోమీటర్ల యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి కేడర్కు ఆత్మస్థైర్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వస్తామన్న భరోసాతో ఉన్నారు. ఆయన యాత్ర మొదలు 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకునే వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో రాజకీయ మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఎంతవరకు వాటిని తనకు అనుకూలంగా మలుచుకున్నారన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతని సాధ్యమైనంత పెద్ద స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమంలోనే ఆయన ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయం సమపాడడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉందంటే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు కూడా అసలు ఏమాత్రం తగ్గకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు విసురుకుండా తీరు చూస్తే ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అని వైసీపీ అనుకుంటుంది, తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీ అని టీడీపీ అనుకుంటుంది ఇద్దరు. కానీ ఖచ్చితంగా జనంలో తిరగడం ద్వారా, జనం కష్టాలు తెలుసుకోవడం ద్వారా, జనం కష్టాలను ఎలా తీర్చవచ్చు అని చెప్పి ఆలోచించడం ద్వారా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు పరిణితి పొందుతాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిణితి సాధించగలిగితే ఆయన సగం విజయం సాధించినట్టే నేను అనుకుంటున్నాను. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి 2014లో వైసీపీకి కలిసి వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత తోడవడంతో 63 సీట్లు దక్కాయి. కానీ ఇప్పుడు వైఎస్ అంశం పెద్దగా ప్రభావం చూపదు. జగన్ రాజకీయంగా తనని తాను నిరూపించుకోవాల్సిన సమయమిది. అందుకే ఆయన ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. 3,000 కిలోమీటర్ల యాత్రతో జగన్కు రాజకీయంగా మైలేజ్ వచ్చింది అనడంలో సందేహం లేదు. మాసీ మేజ్తో పాటు జనాకర్షణ ఉన్న నాయకుడిగా కనిపించారు. అయితే ఆయన సభలకొచ్చిన జనమంతా ఓటు బ్యాంకుగా మారితేనే విజయం వరిస్తుంది, లేదంటే మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వస్తుంది. వాస్తవానికి జగన్ పాదయాత్ర చేసి ఉండకపోతే పార్టీ పరంగా చాలా నష్టం జరిగేదన్నవారు ఉన్నారు. చంద్రబాబు లాంటి అపర చాణక్యుడి ముందు పాదయాత్ర ద్వారా తన ఉనికిని కాపాడుకోగలిగారు జగన్. కేడర్లో నమ్మకం పెంచారు, కానీ పార్టీ నిర్మాణంలో ఆయన తడబడ్డారు. చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రత్యామ్నాయం కోరుకుంటే తప్ప జగన్కు అధికారం దక్కడం కష్టమే అన్నది విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఆయన కూడా తెలుసు. ఆయన తలపండినవాడు కదా రాజకీయాల్లో. వాళ్ళకు ఉన్న ఓటు బ్యాంక్ని పదిలంగా తీసుకెళ్లి ఓటు వేయించుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి క్యాడర్, దాన్ని నడిపించగలిగిన లీడర్ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. పాదయాత్రలో మైళ్లు పెరిగే కొద్దీ జగన్కి మైలేజ్ వచ్చినా పార్టీలో మాత్రం వలసలతో డ్యామేజ్ అయింది. గత ఎన్నికల్లో వైసీపీ సత్తాచాటన జిల్లాలపై చంద్రబాబు ఫోకస్ పెంచారు. జగన్ యాత్ర మొదలైన తర్వాత కూడా వలసలు ఆగలేదు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ల చేరికతో కాస్త వైసీపీకి ఊరటగానే ఉన్నా ఊహించిన స్థాయిలో జగన్ నేతల్ని ఆకర్షించలేకపోయారు. ఇక జిల్లాల్లో సమన్వయం లేకపోవడం, అభ్యర్థుల విషయంలో అస్పష్టత వెంటాడుతున్నాయి. విజయసాయిరెడ్డి, రామచంద్రారెడ్డి లాంటి వాళ్లని ఇన్ఛార్జులుగా పెట్టినా పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. సంస్థాగతంగా పటిష్టంగా ఉండాల్సిన కేడర్ అసంతృప్తిగా, అభద్రతాభావంతో ఉన్నారు. అయితే ఎన్నికల నాటికి సర్దుకుంటాయని, పాదయాత్ర ద్వారా జగన్ పార్టీని బలోపేతం చేశారని నాయకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా సంకల్ప పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఎడపలపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు కూడా
దాదాపు కొన్ని లక్షల మందిని కలిశాడు ఆయన. ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పటివరకు 3000 కిలోమీటర్లు నడిచిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ప్రజలు జగనన్న ఒక్కసారన్న మనం ముఖ్యమంత్రి చూడాలా, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఉందో ఆ పరిపాలన కావాలి మళ్ళీ కావాలని చెప్పని ఈరోజు ప్రజలందా కోరుకుంటున్న తరుణం మనకు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా పోవాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. 2019లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. పార్లమెంట్ అసెంబ్లీలో పార్టీ వ్యవహరించిన తీరు సైతం వైసీపీని ఆత్మరక్షణలో పడేశాయన్న విమర్శలున్నాయి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయింది. కేవలం ఫిరాయింపుల అంశం కోసం బహిష్కరించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన కనిపించలేదు. వలసలు సాధారణమే అన్న అభిప్రాయం బయట ఉండడంతో వైసీపీ చెప్పిన లాజిక్ జనాలకి కనెక్ట్ కాలేదు. ఇక పార్లమెంట్లోనూ రాజీనామాల వ్యవహారం రివర్స్ అయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. జగన్ అనుభవ రాహిత్యాన్ని అనుకూలంగా మలుచుకున్న చంద్రబాబు పార్లమెంట్లో టీడీపీ వాయిస్ బలంగా వినపడేలా చేసుకున్నారు. అవిశ్వాసం పెట్టి నరేంద్ర మోడీపై చేసిన విమర్శలు సైకిల్ స్పీడ్ పెంచాయి. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగితే ప్రతిపక్షం దగ్గరైందన్న ప్రచారంతో వైసీపీకి నష్టం ఎక్కువ జరిగింది. ఎన్డీఏకు రహస్య స్నేహితుడిగా జగన్ ఉన్నారంటూ టీడీపీ విమర్శనాస్త్రాలు సంధించడానికి అవకాశం చిక్కింది. అసెంబ్లీ పార్లమెంట్ అంశాల్లో జగన్ అనుభవ రాహిత్యాన్ని రాజకీయంగా చంద్రబాబు సద్వినియోగం చేసుకున్నారు. రాజకీయంగా తనకు అండగా ఉంటున్న వర్గాలతో పాటు ఏ వర్గాలైతే దూరమయ్యాయో ఆ వర్గాల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా జగన్? ఒక రకంగా సభకొస్తున్న జనాల్ని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తనకే వస్తుందని ఫీల్ అవుతున్నారా? నవరత్నాలు ఓట్ల సిరులు కురిపిస్తాయని అనుకుంటున్నారా? పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల్ని కలుపుకుని పోవాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2014లో తన వెంట ఉన్న వర్గాలు దూరం కాకుండా చూసుకోవడం జగన్ కి అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు ఆయా వర్గాలకి గేలం వేస్తున్నారు. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేయడంతో కొన్ని వర్గాలు చంద్రబాబుకి దూరంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీకి దూరమైన నేపథ్యంలో మైనార్టీలపై దృష్టి సారించారు తమ్ముళ్లు. వైసీపీకి ఓటు వేసిన ఆయా వర్గాల్లో కొంతమంది టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చేరువయ్యేందుకు చంద్రబాబు వినూత్న పథకాలతో వస్తున్నారు. గతంలో టీడీపీ అంటే బీసీల పార్టీగా ముద్ర ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2004-09 మధ్య పథకాల కారణంగా కొన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు మళ్లాయి. కానీ ఇప్పుడు మళ్లీ సంక్షేమ పథకాలతో వారిని తమవైపు తిప్పుకుంటున్నారు చంద్రబాబు. వీరిని కాపాడుకోవడంలో జగన్ మరింత చొరవ చూపాల్సిన అవసరం కనబడుతోంది. ఇక చంద్రబాబు యువ ఓటర్ల కోసం మరో అస్త్రం కూడా సిద్ధం చేశారు. నిరుద్యోగ భృతి యువనేస్తం గేమ్ చేంజర్ అని టీడీపీ భావిస్తోంది. ఇతర పార్టీలకు తమకు మధ్య ఓటు గ్యాప్ను మరింత పెంచి ఓట్లు సీట్లు తీసుకొస్తుందని నమ్ముతోంది టీడీపీ. 18 ఏళ్లు నిండిన నిరుద్యోగులు లక్ష్యంగా నిరుద్యోగ భృతి ఇవ్వనున్నారు. సుమారు 10 లక్షల మందికి దీనివల్ల నేరుగా లబ్ధి చేకూరుతుంది. దీని ప్రభావం ఎన్నికల్లో ఎంత బలంగా ఉంటే వైసీపీకి అంత నష్టం తప్పదంటున్నారు. ఈయన చేసినటువంటి యాత్ర ఫలం ఎలా ఏ స్థాయికి పోతుంది? జనంలో ఆయన ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు పెంచుకుంటూ పోగలిగారు, లేదా దాన్ని ఎంత మేరకు తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టగలుగుతోంది, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. వీటన్నింటిని బట్టి ఓవరాల్గా ఇంకా 6 నెలల టైం ఉంది కనుక ఇప్పుడే ఒక కంక్లూజన్కి రావడం అనేది చాలా కష్టం. సర్దుబాటు చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి వైసీపీకి సమయం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ 6 నెలలు క్రూషియల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను రెండు పార్టీలకు కూడా. ఇక కాపులు కూడా గుంటూరు నుంచి ఇచ్చాపురం వరకు బలంగా ఉన్నారు. వీరంతా జగన్ వైపు వెళుతున్నారని భావిస్తున్న సమయంలో చంద్రబాబు తనదైన చాణక్యంతో అడ్డుచక్రం వేశారు. దీనికి తోడు పాదయాత్రలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ వర్గాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఒక్కసారిగా పార్టీని అంతర్మథనంలో పడేశాయి. తర్వాత మాట మార్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది. ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు చీలుస్తారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఎంతో కొంత జనసేనకు మళ్లితే అంతిమంగా టీడీపీకి మేలు జరుగుతుందని అంటున్నారు. పాదయాత్రతో సక్సెస్ అయిన పార్టీ సమన్వయం ఎన్నికల వ్యూహాలపై జగన్ ఇంకాస్త దూకుడు చూపాల్సిన అవసరం కనిపిస్తోంది. యాత్రలో జనాల్లో వస్తున్న స్పందన నియోజకవర్గాల్లో నాయకులకి కలిసి రావడం లేదు. దీనికి పార్టీలో పటిష్టమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం కారణం. ఈ బలహీనతను అధిగమించడానికి జగన్ వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. గ్రామ గ్రామాన కేడర్ కమిటీలున్న టీడీపీని ఢీకొట్టడం అంత తేలిక కాదు. పైగా చంద్రబాబు చాణక్యం తట్టుకోవడం మరీ కష్టం.
మరి జగన్ వీటన్నింటినీ అధిగమించి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి. తెలంగాణలో ఎన్నికలకి ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అభ్యర్థుల్ని ప్రకటించి ఆల్రెడీ టీఆర్ఎస్ ఈ రేసులో ముందుంది. కాంగ్రెస్ పొత్తులపై చర్చలు జరుపుతూనే యుద్దానికి సన్నద్దమవుతోంది. మరి కమల్నాథుల పరిస్థితి ఏంటి? అధిష్టానం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయా? పాలమూరులో సమరశంఖం పూరించారు అమిత్ షా, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఎన్నికల రణక్షేత్రంలో బీజేపీ వ్యూహం ఏంటి, స్ట్రాటజీ ఏంటి చూద్దాం. తెలంగాణ ఎన్నికలకు కాషాయదళం సర్వసన్నద్దమవుతోంది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమర శంఖాన్ని పూరించారు, శ్రేణులను సిద్ధం చేశారు. ఇంతకాలం పొత్తులు ఎత్తులపై కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు క్లారిటీతో రాష్ట్ర నాయకత్వం సమరానికి సయ్యంటోంది. ఒంటరిగానే పోటీకి సిద్ధమైంది. 2009లో 2 సీట్లకు పరిమితమైన కమలనాథులు, తెలంగాణ విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో 5 చోట్ల విజయాన్ని సాధించారు. వాస్తవానికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించినా విఫలమైంది. దీనికి టీడీపీ పొత్తు కారణమని దూరం జరిగింది. ఇప్పుడు మరోసారి ఒంటరిగానే ఎక్కువ సీట్లు సాధించి కీలక శక్తిగా ఎదగాలనుకుంటోంది. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి, ఉప్పల్ నుంచి ప్రభాకర్, గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ విజయాన్ని సాధించారు. కల్వకుర్తి, కరీంనగర్, ముధోల్, ఆదిలాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, వేములవాడ, మల్కాజ్గిరి, భూపాలపల్లి వంటి చోట్ల 2వ స్థానంలో నిలిచింది. మరికొన్ని నియోజకవర్గాల్లో మెరుగైన ఓటు బ్యాంకును సాధించింది. ఈ నేపథ్యంలో పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. ఇటీవల వరకు టీఆర్ఎస్తో పొత్తుంటుందన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. పొత్తులుండవని రాష్ట్ర నాయకులు స్పష్టతనిచ్చినా జాతీయ నాయకత్వం వ్యవహారి శైలి అనుమానాలకు తావిచ్చింది. ఎట్టకేలకు ఎన్నికలకు నగారా మోగుతున్న సమయంలో దీనిపై స్పందించింది. ఎన్నికల శంఖారావం సభలో అమిత్ షా టీఆర్ఎస్తో పొత్తులు కాని అవగాహన కాని ఉండవని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష కమలనాథుల్లో మొదట్నుంచి ఉంది. కమ్యూనిస్టుల కోట త్రిపురను కొల్లగొట్టిన తాము హిందుత్వ ఎజెండా పట్టుకుని హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగిరేలా చేయాలని భావించారు. కానీ ఆలోచనలు ఆచరణలో చూపించలేకపోయారు. అయినా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలన్న బలమైన కోరిక మాత్రం ఇంకా ఉంది. ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రచార క్షేత్రంలో పార్టీల్ని దింపి కథన రంగానికి సిద్ధమవుతోంది. స్నేహం ఎవరితోనూ లేదు, సమరమే అంటూ కథం తొక్కుతున్నారు కమలనాథులు. తెలంగాణలోని పాలమూరులో ఏర్పాటు చేసిన అమిత్ షా శంఖారావ సభ విజయవంతమైంది. ఇదే ఊపులో ఉత్తర తెలంగాణలోనూ భారీ సభ పెట్టి జనం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించారు. కరీంనగర్ లేదా మంచిర్యాలలో సభకు నాయకులు సమాయత్తమవుతున్నారు. దీనికి అమిత్ షా వచ్చే అవకాశాలున్నాయి. కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్ నాయకుల్ని ఆహ్వానించనున్నారు. ఈ నెల 27న మహిళా మోర్చా సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి స్మృతి ఇరానీ రానున్నారు. త్వరలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ను కూడా తీసుకొచ్చి ప్రచారంలో పాల్గొనేలా చేయాలని భావిస్తున్నారు. ఓవైపు ప్రచారం, మరోవైపు ఎన్నికల మేనేజ్మెంట్ను, పార్టీ ఎన్నికల పనుల్ని సమాంతరంగా చక్కబెడుతోంది. బలం లేని చోట ప్రయత్నించి భంగపడడం కంటే బలం ఉన్న చోటే తన బలాన్ని పరీక్షించుకోవాలని కమల్నాథులు నిర్ణయానికి వచ్చారా? తదనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారా? గతంలో ఆపరేషన్ 90 మొదలుపెట్టి భంగపడ్డారు కాబట్టి ఈసారి తమ ప్రయత్నాన్ని వేరే రూట్లో తేవాలనుకుంటున్నారా? ఎక్కడ ఏ సీట్లలో బలం ఉందో బీజేపీకి ఒక క్లారిటీ ఉందా? ఏ సీట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు? ఆ సీట్లలో ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు? అక్కడ బీజేపీ కలిసి వచ్చే ఇష్యూస్ ఏంటి? తెలంగాణలో 119 సీట్లకు పోటీ చేస్తామని కమలనాథులు అంటున్నారు. అయితే అంతర్గతంగా వారి ఫోకస్ అంతా 50 సీట్లపై ఉంది. అన్ని స్థానాలకు పోటీ చేయడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అన్ని చోట్ల ఫోకస్ పెడితే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యయం, ఇతరత్రా సమస్యలుంటాయనే వాదన ఉంది. దీంతో టార్గెట్ పెట్టుకుని ఫైట్ చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ప్రణాళికలతో సిద్ధమవుతోంది. గతంలో గెలిచిన నియోజకవర్గాలతో పాటు భారీ ఓటు బ్యాంకును సాధించిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ వారి చేతే పోటీ చేయించాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి, ఉప్పల్ నుంచి ప్రభాకర్,
ముషీరాబాద్ నుంచి లక్ష్మణ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి బరిలో ఉండనున్నట్టు సమాచారం. ఇక ఘోషమహల్ విషయంలోనే కొంత సందిగ్ధం ఉంది. రాజాసింగ్ పోటీపై అనుమానాలున్నా అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్గిర్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలో ఉంటారని చెప్తున్నారు. ఇక కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి స్థానాల్లో నాయకుల మధ్య పోటీ అధికంగా ఉంది. సనత్ నగర్ నుంచి బండారు దత్తాత్రేయ పేరు వినిపిస్తోంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో 10 నుంచి 20 మంది అభ్యర్థుల బయోడేటాలను తీసుకుంది. ఇందులో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులు కూడా ఉన్నారు. సర్వేలు చేసి ప్రజాభిప్రాయం ప్రకారం అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకుంది. పార్టీలో ఎంత సీనియర్లైనా సరే సర్వేలు ప్రతికూలంగా ఉంటే టికెట్ ఇచ్చేది లేదు అని స్పష్టం చేస్తోంది పార్టీ. అదే సమయంలో గ్రేటర్ పరిధిలో సెటిలర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతాలకు చెందిన సెటిలర్లకు టికెట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి. మేనిఫెస్టోపై అటు నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న జనాకర్షక పథకాలను ఇప్పటికే పరిశీలించారు. దీంతో పాటు కేంద్ర నాయకత్వం వద్ద కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. పథకాలతో పాటు ఎన్నికల ప్రచారాంశాలపైన పార్టీ దృష్టి సారించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోలియం ధరలపై జనాల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అధిగమించాలనే దానిపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులను ప్రధానంగా జనంలోకి తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మోదీ అవినీతి రహిత పాలన, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలను గ్రామీణ తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బలంగా ఉందని, దీనిని అనుకూలంగా మలచుకోవాలని నిర్ణయించారు. టీఆర్ఎస్లో వర్గపోరు, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ మధ్య సీట్ల సర్దుబాటులో తలెత్తే వివాదాలు తమకి వరంగా మారుతాయని కమలనాథులు అంచనాలు వేస్తున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత 4-5 సభలు పెట్టిస్తే కేంద్రంపై వ్యతిరేకత పోయి ఫలితాలు సానుకూలంగా వస్తాయి అని నమ్ముతున్నారు. ఎన్నికల్లో పార్టీకి 15 నుంచి 30 సీట్లు వస్తాయి, ప్రభుత్వ ఏర్పాట్లో కీలకమవుతామని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తోంది. ఇప్పటికే శక్తి కేంద్రాలు, పన్నా ప్రముఖులు, బూత్ లెవెల్ కమిటీలు, ఫుల్ టైమర్ల పేరుతో భారీ ఎత్తున మోహరించింది. మరి కమలనాథుల వ్యూహాలు ఫలిస్తాయా? వేచి చూడాలి. That's all for now. For more updates, stay tuned to TV5 News. This is Saujanya, signing off.